డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా వెంటనే ఈ జాయిన్ అవ్వండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంజయ్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఎంపీ రిజిస్టర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ ఇంకొక చిన్న డౌట్ ఉంది సార్ చాలా మందికి దాని గురించి అడుగుతున్నాను అంటే సిటీలో ఉన్న వాళ్ళకి తెలియదు కానీ పల్లెటూరులో ఉండి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలనే వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉన్నాయి అదే నెల నెల చిట్టీ కట్టుకుంటున్నాం కదా ఇక్కడ కూడా మంచిగానే డబ్బులు మిగులుతున్నాయి అండ్ మా ఎదురుగానే ఉంటున్నారు వాళ్ళు చిట్టిలోనే ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ కదా మ్యూచువల్ ఫండ్స్ కన్నా అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం అది సార్ మీరు మీరేం చెప్తారు సార్ చిట్టీలో పెట్టుకోవడం బెస్టా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం బెస్టా సలయ్య గారు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంటే ఫస్ట్ అసలు చిట్ ఫండ్ చిట్టి చిట్ ఫండ్ అనేది ఎలాగా రన్ అవుతుంది దాని గురించి తెలుసుకోవాలండి ఫస్ట్ అంటే ఒక చిట్ ఫండ్ ఒక ఒక ఈ చిట్ ఫండ్ని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక ఫ్యామిలీ అవనుండి లేకపోతే ఒక కమర్షియల్ లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ నుంచి చేసుకుని ఒక ఫర్మ్ రిజిస్టర్ చేసుకోవాలి ఫర్మ్ రిజిస్టర్ చేసుకునేటప్పుడు దాంట్లో ఈ చిట్ అనేది కంపల్సరీ ఉండాలి ఓకే సార్ సో ఇది అయిన తర్వాత అలా ఎవరైతే ఆ మెంబర్స్ ఉంటారో ఆ కమిటీ ఆ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉంటారో వాళ్ళు ఒక అమౌంట్ డిసైడ్ చేసుకోవాలి ఎవ్రీ మంత్ ఇంత కంట్రిబ్యూట్ చేస్తాము తర్వాత ఒక సమయం టెన్ డిసైడ్ చేసుకోవాలి సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్ ఒక టెన్ మంత్స్ వెయ్యి రూపాయలు చొప్పున ఒక్కొక్కరు ఒక పది మంది ఉన్నారు వెయ్యి రూపాయలు ప్రతి నెల వేసుకుందాం అనుకుంటున్నారు ఒక పది నెలలు చిట్టు టెన్ యూర్ సో ప్రతి ఒక్కరు వెయ్యి వెయ్యి రూపాయలు వేస్తూ ఉంటారు సార్ అది ఏమవుతుందంటే ఈ వేసిన ఇన్వెస్ట్మెంట్ ఒక అంటే వెయ్యి రూపాయలు వేస్తే ఒక మనిషి పది మందిలు వేస్తున్నారంటే ఎంతో పదివేలు పదివేలు అవుతుంది ఆ పదివేలు ప్రతి నెల ఒక్కొక్కరికి వెళ్తుంది అది అంటే ఒకటి పాట ఉండొచ్చండి పాట పాడతారు లేదంటే టోకెన్ లాటరీ సిస్టమ్ ఓకే సో ఏంటంటే ఈ లాటరీ సిస్టమ్ అనుకోండి ప్రతి ఒక్కరికి వెళ్తూ ఉంటుంది ఆల్ ఆల్టర్నేటివ్గా టెన్ మంత్స్కి ప్రతి పది మందికి ఆ డబ్బులు అనేది పదివేలు ఒకే ఒకే లమ్సమ్కి ఇచ్చేస్తారు అంటే ఆయన ఇన్వెస్ట్ చేసింది వెయ్యి రూపాయలే పదివేలు ఇచ్చేస్తారు ఒక ముందుకే వచ్చేస్తుంది సో దీంట్లో అడ్వాంటేజ్ అది ఒక్కటేనండి ఓకే సో దాంట్లో కూడా మీకు ఇప్పుడు పాట పాడతారు పాట పాడేటప్పుడు మీకు అంత డబ్బులు వస్తుందా రాదు సో ఫర్ ఎగ్జాంపుల్ పదివేలు చిట్ అమౌంట్ అండి పాట పాడేటప్పుడు మేబీ ఎనిమిది వేలు వచ్చింది అనుకోండి కొంత పాట పాడే బట్టి ఎవరైతే పాడ పాట పాడే బట్టి మనకు వస్తూ ఉంటుంది వచ్చేటప్పుడు ఆ పదివేలు అనేది రాపోవచ్చు ఎనిమిది వేలు రావచ్చు తొమ్మిది వేలు రావచ్చు పాట బట్టి ఉంటుంది ఒకవేళ ఎనిమిది వేలు వచ్చింది అనుకోండి ఇప్పుడు ఎవరైతే ఈ చిట్ ఫండ్ ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళ ఫీజు ఉంటుంది అవును సార్ సో వాళ్ళ ఫీజు ఎంతో ఒక ఫిక్స్డ్ అమౌంట్ పెట్టుకుంటారు రెండు వేల ఐదు వందలు ఎంతో పెట్టుకుంటారు వెయ్యి రూపాయలు ఐదు వందలు పెట్టుకుంటారు అది వెళ్తుంది అది కాకుండా డివిడెంట్ అయితే మిగతా డివిడెంట్ ఉంటుందో ఆ డివిడెంట్ ప్రతి ఒక్క కస్టమర్స్ కి లేకపోతే లాస్ట్ ఎవరైతే ఒక కస్టమర్ వెళ్తదో ఆ డివిడెంట్ అని ఆయనకి వెళ్తుంది ఎందుకంటే చాలా లేట్గా వస్తుంది కదా ఆయనకి సో ఆ డివిడెంట్ అన్ని లాస్ట్ పర్సన్ ఎవరైతే చీటీ వస్తుందో ఆ డివిడెండ్ అని ఆలకి పే చేస్తారు సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సార్ మనకి ఇప్పుడు చిట్ ఫండ్ అంటే ఏంటనేది అర్థమైంది ఇప్పుడు చిట్ ఫండ్లో అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు అంటే మనకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు బాగానే బాగానే ఉన్నారని అనుకుంటాం ఈ బిజినెస్లో చాలా కావాల్సింది ఏంటంటే హానెస్టీ అండ్ డిగ్రీ డిగ్రీ ఇదండి హానెస్టీ చాలా ఉండాలి నమ్మకం అనేది ఉండాలి అలాంటి వాళ్ళే చేయగలుస్తాము నమ్మకం లేదు ఇప్పుడు నమ్మకం ఉన్నోళ్ళ గురించి చాలామంది స్టార్ట్ చేశారు క్లోజ్ చేసి వెళ్ళిపోయారండి మనుషులు కనబడలేదు అవునండి చాలా ఫ్రాడ్స్ అవుతుంటాయి మిస్ మేనేజ్మెంట్ అవును సార్ మిస్ ఫండ్స్ కంపెనీలు కూడా చాలా దివాలు తీసుకుంటాయి మిస్ మేనేజ్మెంట్ ఫండ్స్ చేస్తుంటారండి మంచిగా మాయమైపోతారు మనకి డబ్బులు పోయినట్టుగా రిస్క్ చాలా ఉంటుంది అవునండి అంటే సార్ వాళ్ళు ఎలా అంటున్నారు అంటే అండి ఇది మ్యూచువల్ ఫండ్స్ అనేది డిజిటల్ ఇన్వెస్ట్మెంట్స్ అది చిట్ ఫండ్స్ ఏమన్నా చిట్ ఫండ్స్ కంపెనీలు ఏమన్నాయండి ఫిజికల్ ఇంటరాక్షన్ ఉంటుంది మాకు మాట్లాడతాం కళ్ళారా చూస్తాం వాళ్ళతోటి అందుకే వీళ్ళని నమ్మచ్చా అని చెప్పేసి ఈ డౌట్స్లో ఉన్నారు ఎవరిని నమ్మాలని చెప్పేసి ఈ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్లు కానీ అంటే డిస్ట్రిబ్యూటర్ ద్వారా వెళ్తే ఓకే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళంతా డిజిటల్ కదండి ఓన్లీ ఫోన్లోనే దాని మీద నమ్మకం పెట్టాలా లేకపోతే కంటికి కనిపించే వీళ్ళని నమ్మాలా అని చెప్పేసి డౌట్లు పడుతున్నారు అది ఇప్పుడు ఒక కస్టమర్ డిసైడ్ చేసుకోవాలి సార్ ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళని మనం నమ్మచ్చా అనేది ఫస్ట్ క్వశ్చన్ తర్వాత మనం పెడుతున్న డబ్బులకి రిటర్న్స్ వస్తున్నాయా రెండోది అవునండి సో ఎవరైతే మనం నమ్ముతామో వాళ్ళే ఇప్పుడు మన కన కనబడకుండా పోతున్నారు ఈ చిట్టి ఫండ్లన్నీ వేసుకున్న వాళ్ళందరూ నమ్మే కదా సార్ వేసింది అవునండి మీకు అది మ్యూచువల్ ఫండ్స్లో మీరు వేసినా సరే అలాగే ఎవరు చేయలేరు ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఒక వెయ్యి రూపాయలు ప్రతి నెల వేసుకున్న దానికి మీకు ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్స్ వస్తుంది ఇదంతా ఒక సెబీ ఇది అండర్ రెగ్యులేటెడ్గా ఉంటుంది ఎవరు ఏం చేయలేరండి అంటే మిస్ మిస్మేనేజ్మెంట్ ఫండ్స్ ఏం చేయలేరు ఎందుకంటే అన్ని డిజిటల్ మీరు చెప్పినట్టు డిజిటల్ ఈ కాలను ఫిజికల్గా ఇప్పుడు ఫిజికల్గా అంటే ఏంటి క్యాష్ తీసుకోవట్లేదండి ఇప్పుడు చెక్ రూపంగా తీసి పెడుతున్నారు వాళ్ళు డిజిటల్లే కాదు సార్ ఇప్పుడు పల్లెటూరులో ఉన్నారు వాళ్ళకి ఏం లేదు తెలియదు అంటే ఫిజికల్గా చేయొచ్చు ఫిజికల్గా ఫామ్ తీసుకుని వెళ్ళి ఫిజికల్గా చెక్ తీసుకుని వెళ్ళి చేయొచ్చు డిజిటల్ మోడ్ ఎందుకు సార్ ఇప్పుడు ఎంటర్టైన్ చేస్తున్నామంటే ఫాస్టర్ వే అంటే త్వరగా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనే ఇప్పుడు పల్టూరులోనే తీసుకోండి సార్ యూపీఐలు వాడుతున్నారు కదా సార్ ప్రతి ఒక్కరి దగ్గర యూపీఐ ఉంది యూపీఐ ఉందంటే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఉంది బ్యాంక్ అకౌంట్ ఉంటే మనం మ్యూచువల్ ఫండ్స్లో ఆన్లైన్ పే చేసుకోవచ్చు కదా మీరు ఇలాగ ఎలాగైతే స్కానింగ్ చేస్తారో స్కాన్ చేసి పే చేస్తారు కదా అదే విధంగా వాళ్ళు అక్కడ యూపీఐ ఐడి వేసి పే చేయాలి ఓకే సో ఇక్కడ మనం డబ్బులు అనేది ముట్టట్లేదు రిస్క్ లేదు ఓకే ప్లస్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే సెబీ రెగ్యులేటెడ్ నాకు అర్థమైందా సార్ సో రిస్క్ అనేదే లేదు మీ అసలు రిస్క్ ఉంది కనబడుతుంది అంటే మీ నాకు చిట్ ఫండ్లోనే కనబడుతుంది ఎక్కువ రిస్క్ సొంత వాళ్ళు ఉన్నా సరే నాకు రిస్క్ అక్కడే ఎక్కువ కనబడుతుంది ఎందుకంటే ఈ ఈరోజు ఎవరినైనా నమ్మాలి అంటే సొంత వాళ్ళని నమ్మడానికి లేదు సార్ లేదు నిజంగా లేదు అన్న అంతే అన్నదమ్ముల మధ్యన కూడా ఎక్కడ ఉంది సార్ అండర్స్టాండింగ్స్ ఉన్నాయి ఈ కాలంలో లేదు ప్రాపర్టీ రాగానే వాళ్ళ వాళ్ళ కలర్స్ కనబడుతూ ఉంటాయి నేను సో ప్రపంచం అలాగుంది సార్ ఒకటి నేను చెప్పేది అంటే ఇక్కడ కస్టమర్స్కి ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ లో బెటర్ మంచి రిటర్న్స్ వస్తాయి సేఫ్ అండ్ సెక్యూర్ సెబ్బీ రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ అండి అక్కడ మీకు ఎవరు చూడట్లేదు కదా మీ చిట్ ఫండ్ లో ఓన్లీ ఆర్గనైజర్ రెగ్యులేటర్ స్టేట్ గవర్నమెంట్ చేసుకుంటారు కానీ మీ ట్రాన్సాక్షన్స్ కి వాళ్ళు ఇది తీసుకోరు మీరు ఆర్గనైజర్ నమ్మి బ్లైండ్ గా వెళ్తున్నారు ఒక మనిషిని నమ్మి వెళ్తున్నారు అది మరి ఆ రిస్క్ మీరు గ్రహించాలి గ్రహించి దేని దేంట్లో బాగుంటుంది అనేది ఇన్వెస్ట్ చేసుకోవాలి సార్ సార్ వెరీ మచ్ అంటే మీరు టోటల్ గా చెప్పాలనుకున్నది ఏమన్నా అంటే ఇప్పుడు సొంత అన్నదమ్ములే ఆస్తి విషయాల్లో కొట్టుకుంటున్నారు ఇంకొకరి నమ్మి అలాగే ఇన్వెస్ట్మెంట్ పెడతారు అని చెప్పేసి అంటున్నారు అనేది నమ్మడానికి సంజయ్ గారు మ్యూచువల్ ఫండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు